హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు జీన్ బిగ్ బాస్ స్పెషల్ అప్డేట్స్ బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వారం ఎలిమినేషన్ అనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే కెప్టెన్ రవి తప్ప హౌస్ మేట్స్ అందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నారు దీంతో లేడీ కంటెస్టెంట్స్ అయిన కాజల్ అనీ మాస్టర్ పింకీ సిరి నలుగురు నామినేషన్స్ లో ఉన్నారు దీంతో వీరిలో ఈసారి ఒకరు వెళ్ళిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది అయితే డేంజర్ జోన్ లో మాత్రం ముగ్గురు ఉన్నట్టుగా అన్అఫీషియల్ పోలింగ్స్ చెప్తున్నాయి నిజానికి స్ట్రాటజీకి మారుపేరు ఆర్జే కాజల్ తను ఏం చేసినా చేయకపోయినా అన్నింటికీ స్ట్రాటజీ అని పేరు పెడుతుంది బిగ్ బాస్ హౌస్ లో రిలేషన్స్ కు చోటు లేదంటూ ఎమోషన్స్ పక్కన పెట్టి మరీ ఆడింది మొదట్లో కాజల్ ఆటను చూసిన హౌస్ మేట్స్ ఆమెను ఎదుర్కోవాలంటే ఒక అడుగు వెనక్కి వేసేవారు ఎప్పుడు ఏ పాయింట్ పట్టుకుని లాగుతుందోనని చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు కానీ రాను రాను కాజల్ వైఖరిలో మార్పు వచ్చింది తాను కూడా తోటి కంటెస్టెంట్తో తో ఫ్రెండ్షిప్ బాండ్ పెంచుకుంది ఇంటి నుంచి పంపిన లెటర్ తనకు దక్కకుండా పోతుందేమో అనుకున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంది ఫ్రెండ్స్ తనను పట్టించుకోనప్పుడు అలికి ఏడ్చింది ఇవన్నీ కాజల్ ఓ మనసుందని నిరూపించాయి అంతేకాదు సన్నీ విషయంలో గట్టిగా స్టాండ్ తీసుకుని తను అన్న మాటలకి నిలబడింది హోస్ట్ నాగార్జున ముందు కూడా ధైర్యంగా తాను చెప్పాలనుకున్న పాయింట్ ని చెప్పేసింది ఇక మానస్ అండ్ సన్నీలతో ఫ్రెండ్షిప్ కూడా కాజల్ కి ప్లస్ అయింది అందుకే సేఫ్ జోన్ లోకి వెళ్లింది కాజల్ నిజానికి లాస్ట్ వీక్ ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకుంది ఇప్పుడు మాత్రం సేఫ్ జోన్ లో ఉంది ఇక సిరి కూడా ఫస్ట్ నుంచి షణ్ముఖ్ ఓట్లని డివైడ్ చేస్తూ వచ్చింది అయితే ఈసారి షణ్ముఖ్ కూడా నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి సిరి ఓటింగ్ లో వెనకపడింది డేంజర్ జోన్ లో ఉంది అలాగే ప్రియాంక యానీ మాస్టర్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు ఇప్పుడు వీరిలో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది అన్అఫీషియల్ పోలింగ్స్ లో మాత్రం యానీ మాస్టర్ ఓటింగ్ లో లీస్ట్ లోనే కనిపిస్తోంది కొన్ని సైట్స్ లో అయితే ప్రియాంక లీస్ట్ లో కనిపిస్తోంది సిరి సేఫ్ అయితే వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు ఇప్పుడు వరుసగా లేడీ కంటెస్టెంట్స్ పైనే ఎలిమినేషన్ కత్తి అనేది వేలాడుతోంది ఇలాగైతే ఈసారి టాప్ ఫైవ్ లో లేడీ కంటెస్టెంట్స్ ఉంటారా ఉండరా అనేది కూడా ఆసక్తికరంగా మారింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ దిస్ ఇస్ అంకిత ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ